మన మురుదేశ్వర టెంపుల్ కైతే వచ్చేసాము ఈవినింగ్ వ్యూ కవర్ చేయడానికి. కిలోమీటర్స్ దూరం నుంచే గోపురం అయితే కనిపిస్తుందండి. ఇక్కడ శివుడు కూర్చున్నాడేమో అన్న ఫీల్ అయితే వస్తుందండి. ఉడ్ తో చేసి ఉంటుంది, అయినా కూడా వాళ్ళంతా కాన్ఫిడెంట్ గా మురుదేశ్వర స్వామి. సో బ్యాక్ మాట మీకు చూపిస్తాను నేను. ఈ విగ్రహమే మన టెంపుల్ అని చెప్పి, కొందరేమో మురుదేశ్వర్ కాదు మురుదేశ్వర టెంపుల్ అని చెప్పి అన్నమాట. గర్భగుడిలో మనం చూసేటువంటి విగ్రహం ఇదే. ఎలా ఉంటుంది అనేది ఒక వీడియో అయితే వస్తుంది. యాక్చువల్ గా మెయిన్ మనకి శివుడి విగ్రహం ఉంది కదా, అక్కడ ఫీల్ అవుతున్నాను. అండ్ నాతో పాటు వీళ్ళందరూ కూడా అదృష్టవంతులే. డిస్కౌంటే సమరానికి సిద్ధమా? ఎప్పుడు ఎవరు చూపించినా కూడా టెంపుల్ ఓపెన్ ఉండేది మాత్రమే చూపిస్తూ ఉంటారు. కానీ మీ హారిక మీకు టెంపుల్ క్లోజ్ అయిన తర్వాత ఎలా ఉంటుందో కూడా కవర్ చేస్తుంది. వెజ్ మంచూరియన్ తినేటప్పుడు ఆనియన్స్ ఉంటాయి కదా, ఆనియన్స్ తీసుకొని వెజ్ బిర్యానీ నేను ఆర్డర్ చేసుకున్నాను. బట్ ఆపోజిట్ గా సర్వ్ చేశాను అనమాట. ఈ వెజ్ బిర్యానీ గిట్ల వేసి నేను చెందాను. ఈ కాంబినేషన్ మనకి రైతానో కుర్మానో అట్లా ఏమైనా ఇవ్వచ్చు కదా. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్. సో ఈ రోజు అయితే మనం మురుదేశ్వర టెంపుల్ కి అయితే వచ్చేసాము ఈవినింగ్ వ్యూ కవర్ చేయడానికి. కెమెరా అయితే తెచ్చుకున్నాను నేను, పర్మిషన్ అడుగుతాను చిన్న చిన్న బిట్స్ ఓన్లీ బయట కవర్ చేయడం కోసము. లోపలికి వెళ్ళి చూద్దాము, పర్మిషన్ ఇస్తే తీసుకుంటాను, లేదంటే ఫోన్లో అయినా కొన్ని కవర్ చేస్తాను. ఈ కష్టాలన్నీ మీకోసమే, వీడియో ఇస్తారో ఇవ్వరో చూద్దాం ఫస్ట్ అయితే. సో ఓకే, పదండి టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి మీకు నేను టెంపుల్ లాంగ్ డిస్టెన్స్ లో ఎలా కనిపిస్తుంది అనేది చూపిస్తున్నాను. మనకు ఒక 10 కిలోమీటర్స్ దూరం నుంచే గోపురం అయితే కనిపిస్తుందండి. విగ్రహం వచ్చేసి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ నుంచి మనకి శివుడి విగ్రహం కనిపిస్తుంది అనమాట. ఇది మన దేశంలోనే 2వ అతిపెద్ద శివుడి విగ్రహం. చాలా చాలా బాగుంది అసలు నైట్ వ్యూలో. మనం ఇలా చూస్తే నిజంగా అక్కడ శివుడు కూర్చున్నాడేమో అన్న ఫీల్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ టెంపుల్ టైమింగ్స్ చూపిస్తున్నాను మీకు నేను. మార్నింగ్ 6 o'clockకే ఓపెన్ అవుతుంది, 1 o'clock వరకు ఉంటుంది. ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు ఉంటుంది. అండ్ మళ్ళీ 1 o'clockకి క్లోజ్ అయిపోయి 3 o'clockకి ఓపెన్ చేస్తారు. 3 to 8:15 అండి. ఇక్కడ కర్ణాటకలో ఏ టెంపుల్ అయినా కూడా 8 o'clockకే క్లోజ్ అవుతుంది. మన దగ్గర అయితే 10 వరకు 11 వరకు అలా ఉంచేస్తూ ఉంటారు కదా, బట్ ఇక్కడ 8 అంటే 8 అండి. 1 మినిట్ కూడా ఉంచారనమాట, కరెక్ట్గా క్లోజ్ చేస్తారు. మురుదేశ్వర్ దగ్గరనైతే గవర్నమెంట్ వాళ్ళు పవర్ కనెక్షనే కట్ చేస్తారంట, ఎందుకంటే కొంతమంది షాప్ వాళ్ళు ఓపెన్ చేసి ఉంచుతున్నారని చెప్పి గవర్నమెంట్ నుంచి పవర్ కట్ ఉంటుందంట వాళ్ళకి. ఇంకా అన్ని షాప్స్ దగ్గర లైటింగ్ అంతా పోయేసరికి ఆటోమేటిక్గా అందరు షాప్స్ అయితే క్లోజ్ చేస్తున్నారు. 8 తర్వాత మనకి ఏమీ దొరకదండి. మేము టెంపుల్కి వెళ్ళింది ఫ్రైడే రోజు అండి. టెంపుల్ అంతా కూడా ఈ విధంగా దీపాలతోనే అలంకరణ చేస్తారు. మనం అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో చూసుకున్నా కూడా లైటింగ్స్ అనేవి అసలు కనిపించవు. టెంపుల్ ఉడ్తో చేసి ఉంటుంది, అయినా కూడా వాళ్ళంతా కాన్ఫిడెంట్గా దీపాలతోనే దీపాలు వెలిగిస్తారనమాట. అంటే ఏదైనా జరగవచ్చు అనే భయం కూడా ఉండదు. బట్ ఇక్కడ మాత్రం మనకి స్టోన్తోనే చేసింది, కానీ అక్కడైతే టెంపుల్ కంప్లీట్గా మనకి చెక్కతోనే చేసి ఉంటుంది. అయినా టెంపుల్ చుట్టూ దీపాలు పెడతారు. ఆ దీపాలతో వచ్చేటువంటి పాజిటివ్ ఫీలింగ్ మనకి ఇంకా దేనితో రాదండి. సో ఇక్కడైతే నేను కొండెక్కిన దీపాలన్నీ కూడా వెలిగిస్తున్నాను. దగ్గర దగ్గర ఒక 50 to 60 దీపాలు అయితే నేను వెలిగించానమాట. వచ్చిన భక్తులందరూ అలా వెలిగిస్తూనే ఉన్నారు. నేను ఆయిల్ తీసుకురావడం మర్చిపోయాను. ఆయిల్ కానీ నెయ్యి కానీ తీసుకొచ్చి ఉంటే బాగుండేది. మేము ఆల్రెడీ 7:40కి లోపలికి వచ్చామన్నమాట. కొంచెం ముందు వచ్చినా కూడా కిందనే మనకి ఆయిల్ అవన్నీ అమ్ముతూ ఉంటారు. వెళ్ళి తీసుకొచ్చేదాన్ని కానీ మళ్ళీ బయటకు వెళ్ళి లోపలికి వచ్చేసరికి మనకి టైం అయితే అయిపోతుంది, అందుకని బయటకు వెళ్ళలేదు. చాలామంది మీరు వెళ్తే కనుక ఆయిల్ తీసుకొని వెళ్ళండి, ఆయిల్ కానీ నెయ్యి కానీ తీసుకొని వెళ్ళి దీపాలు వెలిగించండి. చాలా బాగుంటుంది. టెంపుల్ చుట్టూ ఈ విధంగా మనకి చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉంటాయి. లక్ష్మీ అమ్మవారివి, గణపతిది, ఆంజనేయ స్వామిది, ఈ విధంగా విగ్రహాలు ఉంటాయి. అలాగే బంగారు రథం కూడా ఉంటుంది, బంగారు తాపడం వేసినటువంటి రథం ఉంటుంది. ఇక్కడే మనకి లోపల స్వామివారు ఉంటారన్నమాట, మురుదేశ్వర స్వామి. సో బ్యాక్ సైడ్ నుంచి అయితే మీకు చూపిస్తున్నాను. లోపలికి వెళ్ళి మనం కవర్ చేయడం కుదరదు, బట్ ఈరోజు మనకు వచ్చిన ఆపర్చునిటీ ఏంటి అంటే లోపల గర్భగుడిలో ఉండేటువంటి దేవుణ్ణి ఈరోజు ఊరేగిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనకి గర్భగుడి చుట్టూ ఊరేగిస్తారనమాట, మీకు చూపిస్తాను నేను. ఈ విగ్రహమే మనకి గర్భగుడిలో అయితే ఉంటుంది. సో అదైతే క్యాప్చర్ చేయగలిగాను నేను. లోపలికి వెళ్ళి మనం వీడియో షూట్ చేయడానికి కుదరదు కాబట్టి దేవుడే మన కోసం బయటకు వచ్చాడేమో అనిపించింది నాకు. సో చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యాం చందు నేను. అండ్ ఇంకొకటి కూడా నిన్న వీడియో పెట్టాను కదా నేను మురుదేశ్వర టెంపుల్కి వెళ్తూ ఉన్నాము అని చెప్పాను.
టెంపుల్ నేమ్ వచ్చేసి మురుదేశ్వర్ అండి, మురుదేశ్వరా కాదు, మురుదేశ్వరే టెంపుల్ నేమ్. MURDESHWAR మురుదేశ్వర్ అన్నమాట. మీకు టెంపుల్ నేమ్ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. నిన్న వీడియో పెట్టాను కదా, ఆ వీడియోలో చెప్పాను నేను మురుదేశ్వర్ టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాం మనము అని చెప్పి చెప్పాను అనమాట. దాని కింద ఒకరు కమెంట్ చేశారు అది మురుదేశ్వర టెంపుల్ కాదు మురుగేశ్వర టెంపుల్ అని చెప్పి, కొందరేమో మురుదేశ్వర్ కాదు మురుదేశ్వరా టెంపుల్ అని చెప్పి, ఈ విధంగా ఒక పెద్ద కాన్వర్జేషన్ సబ్స్క్రైబర్స్ కింద కమెంట్ చేసుకున్నారు. ఒకరు కమెంట్కి ఇంకొకరు రిప్లై, అలా పెద్ద కాన్వర్జేషన్ అయిపోయింది వాళ్ళది. సో మీరు ఎవ్వరు గొడవ పడకండి. టెంపుల్ నేమ్ వచ్చేసి మురుదేశ్వర టెంపుల్ అండి, మురుదేశ్వర్, మురుదేశ్వరా కాదు. మురుదేశ్వర టెంపుల్ అయినా కూడా మనం మురుదేశ్వర అని కూడా పిలవచ్చు అనమాట. ఇప్పుడు ఈశ్వరుడు అంటే శివుడే, ఈశ్వరుడు అంటాము ఈశ్వర్ అని కూడా అంటాము, శివ అంటాము శివుడు అంటాము, ఎలా అన్నా కూడా సేమే అనమాట. దాని గురించి మీరు ఎవరు డిస్కషన్స్ పెట్టుకోకండి, గొడవలు పెట్టుకోకండి. టెంపుల్ నేమ్ అయితే ఇది. సో ఇక్కడ డిస్ప్లే చేశాను కదా, అది కరెక్ట్ నేమ్. కానీ మనం మురుగేష్ అన్నా కూడా కరెక్టే. మనం కన్నడ వాళ్ళ నేమ్స్ చూస్తూ ఉంటాం, మురుగప్ప మురుగేష్ అని ఇలా ఉంటాయి. అక్కడ చాలా షాప్స్ నేమ్స్ కూడా మురుగేష్ అనే ఉంటాయన్నమాట. సో వాళ్ళు మురుగేష్ అని పిలుస్తూ ఉంటారు శివుణ్ణి. ఎలా పిలిచినా కూడా కరెక్టే అనమాట. నేమ్స్ గురించి డిస్కషన్స్ పెట్టుకోకండి అసలు. ఇంకా ఇక్కడ మేము వెళ్ళినప్పుడు స్వామివారిని ఈ విధంగా బయటకు తీసుకొచ్చి ఊరేగించడం అనేది హైలైట్ అనమాట. గర్భగుడిలో మనం చూసేటువంటి విగ్రహం ఇదే. ఇక్కడ ఒక పంతులు గారు పట్టుకొని వెళ్తూ ఉన్నారు కదా. ఈ విధంగా గుడి చుట్టూ కూడా 9 ప్రదక్షిణలు అయితే చేశారండి. సో అది క్యాప్చర్ చేశాను నేను. ఇప్పుడు ఇంకా మీరు ఆ మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేయండి. మీరు నిజంగా ఒక ఆధ్యాత్మిక ఫీలింగ్ అయితే మీకు వస్తుంది. సో ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. అసలు యాక్చువల్గా అయితే మాకు వేరే ప్లానింగ్ ఉండే, మేము ఈవినింగ్ దర్శనానికి ప్లాన్ చేసుకోలేదు అనమాట. రేపు మార్నింగ్ రావాల్సింది, బట్ అనుకున్న ప్లాన్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయి ఈ టైంకి అయితే వచ్చేసాము. నిజంగా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం.
మంచిగా దర్శనం అయితే జరిగింది అండ్ కొన్ని కొన్ని చిన్న చిన్న వీడియో బిట్స్ కూడా పర్మిషన్ అడిగి వీడియోస్ అయితే తీసుకున్నాను నేను ఇంకా నైట్ టైం ఎలా ఉంటుంది వీడియో ఒకటి వస్తుంది మీకు అండ్ డే టైం లో ఎలా ఉంటుంది అనేది ఒక వీడియో అయితే వస్తుంది యాక్చువల్ గా మెయిన్ మనకి శివుడి విగ్రహం ఉంది కదా అక్కడ కూడా షూట్ చేయాలి బట్ అదంతా క్లోజ్ అయిపోయింది రేపు మార్నింగ్ వ్యూ అది కవర్ చేస్తాను సో ఇప్పటికైతే ఈ వీడియో ఇది ఒక సెపరేట్ గా పట్టేస్తాను అసలు అది డే టైం ది ఒకటి వ్యూ సెపరేట్ గా పట్టేస్తాను ఇక్కడ వచ్చేసి మనకి బీచ్ ఉంటుందండి మురుదేశ్వర టెంపుల్ అంటేనే మనకి ఇలా బీచ్ పక్కన ఉంటుందన్నమాట ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ ఇదే నైట్ టైం లో చూడొచ్చు ఎంత బాగుందో అసలు కన్నుల పండుగగా ఉంది చెప్పాలంటే నిజంగా చాలా ఇంత ఇంత మంచిగా దర్శనం ఎప్పుడు చేసుకోలేదు చందు మనం చాలా హ్యాపీ అనిపించింది అది కార్తీక మాసంలో అది శివుడి టెంపుల్లో ఇంత బాగా దర్శనం జరగడం అయితే అదృష్టంగా ఫీల్ అవుతున్నాను అండ్ నాతో పాటు మీరందరూ కూడా అదృష్టవంతులే ఎందుకంటే ఈ వీడియో మీ వరకు రీచ్ అవుతుంది కాబట్టి ఏ కిద్నా హై భయ్యా ఏ కిద్నా 100 రూపీస్ కా మేడం ఎనీ 100 నేను ఆ డిస్కౌంట్ ఏ డిస్కౌంట్ ఏ ఏ లో కిద్నా హై ఆపకో 80 మే ఆయేగా యా ఐసా వచ్ ఆయేగా తో ఏ 60 మే ఏ క్యా హై గన్నా నే లైట్ ఓన్లీ లైట్ ఏ లేజర్ లైట్ ఏ లేజర్ దూసరా ఓకే ఈ గన్ సిదే లేజర్ ఏ లేజర్ సమరానికి సిద్ధమా ओ ये अच्छा है ये बहुत अच्छा है वो कितने है ये 230 का 230 लाइट है कति लाइट है మనకైతే ఇలాంటి మంచి సమయం మళ్ళీ దొరకనే దొరకదు క్లోజింగ్ టైం అండి టెంపుల్ అయితే క్లోజ్ చేసేసారు ఎప్పుడు ఎవరు చూపించినా కూడా టెంపుల్ ఓపెన్ ఉండేది మాత్రమే చూపిస్తూ ఉంటారు కానీ మీ హారిక మీకు టెంపుల్ క్లోజ్ అయిన తర్వాత ఎలా ఉంటుందో కూడా కవర్ చేస్తుంది మరి తోపు కదా మీ హారిక సో ఇక్కడ వచ్చేసి గేట్ ఇలా ఉంటుంది పెద్ద ద్వారం ఉందండి అటు ఇటు రెండు గజేంద్రులు ఉన్నాయి ఎంత బాగున్నాయో చూసారా సార్ నిజంగా ఏనుగు నించుందేమో అన్నట్టు అనిపిస్తూ ఉంది అండ్ ఇంత పెద్ద రాజగోపురం మన భారతదేశంలోనే ఎక్కడా లేదు అతిపెద్ద రాజగోపురం అండి ఇది మనం లిఫ్ట్లో పైకి కూడా వెళ్ళొచ్చు మీకు రేపు నేను అది కూడా కవర్ చేసి చూపిస్తాను చాలా చాలా అందంగా ఉంది అసలు క్లోజ్ అయిపోయినా కూడా మన కెమెరాలో అయితే కవర్ అవుతుంది బాగా నైట్ టైం ఉంది ఇక్కడ బట్ మనకైతే విజువల్ బాగానే ఉంది జీరో లైట్ ఉంది ఇక్కడ యాక్చువల్గా అయితే బట్ మనకైతే కవర్ అవుతుంది బాగానే లోపల కూడా షూట్ అయితే చేసేసాను చాలా హ్యాపీగా ఉన్నాను ఆ హ్యాపీ మూమెంట్స్లో మీకు ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను నేను సో ఇంకా కొంచెం బయటకు వెళ్ళేసి ఏమైనా ఫుడ్ తినాలి ఆకలేస్తుంది మెయిన్గా సో సక్సెస్ఫుల్గా దర్శనం అయితే చేసుకున్నామండి మనకి ఇక్కడ కనిపించేదే టెంపుల్ అనమాట జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి ఇక్కడ హోటల్ ఇంద్రప్రస్థ అని చెప్పి ప్యూర్ వెజ్ అయితే ఒకటి ఉంది చూద్దాం ఫుడ్ టేస్ట్ చేద్దాం ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటో తెలియదు చూడడానికి మాత్రం బాగుంది అని చెప్పి మాత్రమే వెళ్తూ ఉన్నాం మేము ఇక్కడ అన్ని టెంపుల్స్కి మురుదేశ్వర అనేది కామన్ నేమ్ లాగా ఉంటుందండి మనకి రిసార్ట్స్కి కానీ దేనికైనా కూడా మురుదేశ్వర అని చెప్పి కామన్ నేమ్ అయితే ఉంటుంది చాలా సాఫ్ట్గా చాలా జ్యూసీగా చాలా చాలా బాగుంది అంత బాగుంది కదా వెజ్ మంచూరియా ఆర్డర్ చేసామండి వెజ్ మంచూరియాతో పాటు జీరా రైస్ అండ్ వెజ్ బిర్యానీ కూడా ఆర్డర్ చేసుకున్నాం ఈరోజు లంచ్ చేయలేదు ఓన్లీ బ్రేక్ఫాస్టే తిన్నాం మేము వెజ్ మంచూరియా తినేటప్పుడు ఆనియన్స్ ఉంటాయి కదా ఆనియన్స్ ఇలా తీసుకొని ఒక పీస్ దిన తర్వాత ఆనియన్ కావాలా మీకు కొంచెం వచ్చిందండి నాకు ఒక్కరికే సరిపోతుంది ఎన్నండి 1 2 3 4 5 ఒక 12 పీసులు వచ్చాయండి ఇలా మొత్తం తిరుగుడు అయిపోయింది కదా బయట బయట అన్ని చూసుకుంటే చివరికి ఆకలి కాదు ఇప్పుడు ఆకలి అనిపించింది ఈరోజు భక్షణం అయితే సూపర్ అయింది ఉండే పెడితే సూపర్ ఉంటుంది కదా జీరా
యాక్చువల్గా జీరా రైస్ చందు ఆర్డర్ చేసుకున్నాడు, వెజ్ బిర్యానీ నేను ఆర్డర్ చేసుకున్నాను. బట్ ఆపోజిట్గా సర్వ్ చేశానమాట. పోయేదేమి చందు కొంచెం టేస్ట్ చేసి ఇస్తాం. కొంచెం టేస్ట్ చేస్తా చందు అనేది. సప్తో ఉంది, సాల్ట్ లేదు. ఈ వెజ్ బిర్యానీ గిట్ల వేసి నేను చెంది అంత చక్కగా ఉన్నది. ఇది కూడా అసలు సాల్ట్ లేదు, కారం లేదు. ప్లెయిన్ రైస్లో కొన్ని వెజిటేబుల్స్ అయితే వేసారనమాట. అంతే దీని కాంబినేషన్ మనకి రైతాను కుర్మాను అట్లా ఏమైనా ఇవ్వచ్చు కదా. ఉందన్నా లేదన్నది. సో ఇక్కడితో అయితే వీడియో ఇంకా ఎండ్ చేసేస్తున్నాను. ఇదండి ఈరోజుకి అయితే వీడియో. ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.